బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ చక్కటి పరిష్కార మార్గాలు మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా. మరి చాలామంది అడుగుతున్న ప్రశ్నల్లో నుంచి ఒక ప్రశ్నని గురుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, చాలా మంది రీసెంట్గా ఒకళ్ళిద్దరు అడిగిన ఒక ప్రశ్న, ఇది అందరికీ కూడా అవసరమైన ప్రశ్న, ఏంటంటే ఒక్కొక్క టైం ఒక్కొక్క పీరియడ్ అంటాం కదా, ఏది మాట్లాడినా తప్పైపోతుంది. ఏంటంటే అది ఉద్యోగంలో కానివ్వండి, పక్కనోళ్ళతో కానివ్వండి, మనం రామ అంటే వేరే ఏదో అన్నారు అన్న సామెత చెప్తారు చూడండి, అట్లా అయిపోతూ ఉంటుంది. ఇది దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టేజ్లో ఫేస్ చేసేది. అసలు అలాంటి పరిస్థితి ఒక్కొక్కసారి కోలుకోలేము, దాని నుంచి బయటకి రావాలంటే చక్కటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా. అసలు మొట్టమొదటిగా కొంతమందికి ఎందుకు ఇలా జరుగుతుంటుంది, అందరికీ జరగదు, మళ్ళీ కొంతమందికి వాళ్ళు ఏం మాట్లాడినా కానీ అది మిస్కమ్యూనికేషన్గా జరుగుతుంది. ఒక్కొక్కసారి గోచారంలో ఉండే గ్రహాలు సరిగ్గా లేకపోయినా కూడా అలా జరుగుతుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాటకు కారకుడు ఎవరు, వాక్కుకి అంటే బుధుడు. బుధుడు మూడో స్థానము మెయిన్గా కారణం అన్నమాట. మూడో స్థానం ఎవరి జన్మజాత చక్రంలో అయినా పాడైంది అంటే వాళ్ళు ఏం మాట్లాడినా గొడవ అవుతూ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఇచ్చినా గొడవ అవుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు బుధకుజులు కలిసి మీనరాశిలో ఉన్నారు, దాదాపుగా మే 11వ తేదీ వరకు ఉంటారు. మే 11వ తేదీ వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు, ప్రతి ఒక్క రాశి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా మకర లగ్నం వాళ్ళు మరి జాగ్రత్తగా ఉండాలి, బికాస్ ఆఫ్ థర్డ్ హౌస్లో ఉన్నాడు, థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడు. అయితే ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే సింపుల్ ఒకటి, వాళ్ళకి థర్డ్ హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దానికి సంబంధించి దానం ఇవ్వడం. కానీ కొంతమందికి జాతచక్రం తెలియదు, వాళ్ళు చూసుకోలేరు, అర్థం కాదు. అలాంటప్పుడు ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో అద్భుతమైన నామం ఉంది, దాన్ని పర్టికులర్గా ఒక తమలపాకుతో చేసేటువంటి చిన్న రెమెడీతో చేసినట్లయితే ఆ నామాన్ని బ్రహ్మాండంగా వస్తుంది. అది ఎట్లాగా అంటే అమ్మవారి పటం ఉంటుంది మన ఇంట్లో, లలితా అమ్మవారి పటం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. చిన్నదైనా సరే మనం తెచ్చుకోవచ్చు, అదే పెద్ద కష్టమైన విషయం కాదు, ఏ షాపుకి వెళ్ళినా మనకు దొరుకుతుంది. అయితే ఇక్కడ లలితా అమ్మవారిని గుర్తుపెట్టేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటది అంటే ఒక్కొక్కసారి మనం కామాక్షి అమ్మవారిని చూసి లలితా అమ్మవారు అనుకుంటుంటాం. కామాక్షి అమ్మవారికి కూడా ఒక్కోసారి మనకి చెరుకు విల్లు ఇవి కనిపిస్తూ ఉంటుంది, పాశాంకుశాలు కనిపిస్తుంటాయి. అమ్మ లలిత కామాక్షి అమ్మవారేమో రెండు కాళ్ళు పైకి మడత పెట్టుకుని కూర్చుంటుంది, లలితా అమ్మవారు ఒక కాలు ఇలా ఒక కాలు ఇలా ఉంటుంది, ఒక కాలు కింద ఉంటుంది ఒక కాలు ఇలా ఉంటుంది అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చెరుకు విల్లు, పూల బాణాలు, పాశము, అంకుశం ఉంటాయి అలాగో మనకు తెలిసిందే. అయితే ఆ పటాన్ని పెట్టుకొని తమలపాకు వేసుకుంటాం కదా, తమలపాకు తీసుకొని ఇలాగ సున్నము, ఆకు, ఒక్క అన్నీ కలిపి ఇలాగ చక్కగా తమలపాకు తీసుకోవాలి. దీనికి సున్నము, ఆకు, ఒక్క, యాలకులు, చలవ మిరియాలు ఇట్లా మనం ఏవైతే వాడుకుంటామో అవన్నీ తీసుకొని చక్కగా దీన్ని ఏం చేయాలంటే తాంబూలంలా చుట్టాలి. చుట్టి లలితా అమ్మవారి ముందు మీరు మొత్తం లలిత సహస్రనామాలు చేసుకోగలిగితే ఇంకా అదృష్టం. అవి ఏమీ నాకు రావండి అని అనుకుంటే కేవలం శ్రీమాత్రే నమః అని ఒక 11 సార్లు కుంకుమతో చేసి ఈ తమలపాకులా ఇలా చుట్టినటువంటి దాన్ని అమ్మవారి పటం దగ్గర పెట్టాలి. ఇలా పెట్టి మీరు ఏం చేయాలంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది, కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఈ కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః అనే నామాన్ని కనీసం ఒక 20 నిమిషాలైనా చేయండి. 30-40 నిమిషాలు చేస్తే ఇంకా అదృష్టం, అంటే ఎంత అదృష్టం అంటే అంత ఎక్కువసేపు చేయగలం మనం గుర్తుపెట్టుకొని. అలా గనక చేసిన తర్వాత ఈ తాంబూలం పెట్టాం కదా అమ్మవారికి నైవేద్యంగా పెడతాం, ఒక నీళ్లు తీసుకొని చక్కగా నీళ్లతోని ఇలా తీసుకొని ఇలా నైవేద్యం చూపిస్తాం కదా. చూపించిన తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వడము, అగరబత్తి వెలిగించడము ఇవన్నీ చేస్తాం. చిన్న మనకు తోచినటువంటి దాంతో ఇంట్లో ఏదైనా చక్కగా అమ్మవారి కోసం ఏదైనా తీపి పదార్థం చేస్తే తీపి పదార్థం పెట్టచ్చు, లేకపోతే ఒక పండు పెట్టచ్చు. ఇలాంటిది ఏదైనా పెట్టిన తర్వాత చక్కగా ఆ అమ్మవారికి సమర్పించిన దాన్నే ప్రసాదంగా స్వీకరించాలి మనం. ఇది ఏ రోజు చేసుకోవాలి ఏంటని చాలామంది సందేహం ఉంటుంది. శుక్రవారం పూట లేదా బుధవారం పూట కూడా మంచిది. బుధవార సమయంలో కనుక మీరు చేశారా ఇంకా అద్భుతం, ఎందుకంటే బుధుడు దీనికి ముఖ్యంగా కారకుడు కదా. ఇలా చేసి మనం స్వీకరించడము, అలాగే ఇప్పుడు చూడండి కొంతమందికి
ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఏదో గొడవ అవుతుంటుంది, వాళ్ళ ఇంటికి రాగానే ఎవరైనా ఒక్కొక్కరి ఇంటికి వస్తుంటే వస్తే గొడవ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇది అమ్మవారి దగ్గర పెట్టాము, ఇప్పటిదాకా పెట్టి మనం స్వీకరిస్తున్నాం దీన్ని, అమ్మవారి తాంబూలు అంటే అమ్మవారి యొక్క ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఏదో ఆ మంత్రం చదువుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మనం స్వీకరించింది కాకుండా కొన్ని ఎక్కువ తమలపాకులు తీసుకోవాలి. ఇలా ఎక్కువ తమలపాకులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నామం చదువుకున్న తర్వాత వీటిని మనకి ద్వారబంధానికి తోరణాలు కడతారు చూసారు, ఇంటికి గుమ్మానికి అలా కట్టాలి. అలా కట్టినట్లయితే దీనివల్ల ఇంట్లోకి ఎవరైనా వచ్చి వాళ్ళ వల్ల మనకు గొడవలు అవుతున్నాయనేది తగ్గుతుంది. ఇదే రెమెడీ మీరు షాపుకి కూడా చేయొచ్చు. అది ఎలాగా అంటే ఇదే మంత్రాన్ని చదివి షాపుకి జనాలు రావట్లేదు, నా బిజినెస్ సరిగా సాగట్లేదు అన్నప్పుడు షాపు తోరణానికి కట్టొచ్చు ఇవి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి, మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్టుగా మీరు ఏం మాట్లాడినా సరే చెడుగా అవతల వాళ్ళు తీసుకోవడం తగ్గుతుంది. ఈ నామంకున్న అర్థం ఏమిటంటే అమ్మవారు తాంబూల చర్వణం వేసుకుంటే ఆ యొక్క సువాసన అన్ని లోకాలకి వెళ్ళి అబ్బాయి ఎంత చక్కటి సువాసన అనుకున్నారట. అంటే ఆ నామంలో ఉన్న గొప్పతనం, అంటే ఆ నామానికి అర్థం అది. అది మనం చాంటింగ్ చేసాము అమ్మవారు ప్రసాదం తీసుకున్నాం అనుకున్నాం, అప్పుడు మీరు కూడా ఎలా మాట్లాడతారంటే అవతల వాళ్ళు అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది ఆవిడ, ఆకర్షణ అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా మనం రెమెడీ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే చాలామంది ఎన్ని రోజులు చేయాలి ఎంతసేపు చేయాలి ఒకసారికే ఫలితం వస్తుందా అనుకుంటారు, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము మన టాలెంట్స్ ఎంత పెంచుకోవాలనుకున్నా లేకపోతే మనకున్న సిచ్యువేషన్స్. కొంతమందికి ఎలా ఉంటుందంటే చుట్టాల్లో అందరితోనే గొడవలు ఉంటాయండి. నేనైతే కొంతమందిని చూశాను, వాళ్ళ ఒక అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో అందరితో గొడవపడదు, కొన్ని వీళ్ళు చెడ్డవాళ్ళు అంటే ఏం కాదు, వీళ్ళు మంచి చెప్పినా చెడ్డైపోతుంటుంది ఒక్కోసారి. ఇప్పుడు పక్కింటి వాళ్ళతో పడదు, చుట్టాలతో పడదు, ఎందుకు ఇలా అవుతుంది, బుధుడు పాడైపోయాడు వాళ్ళ జన్మ జాతకంలో, లేదా ఇప్పుడున్న గోచారంలో బుధుడు సరిగ్గా లేకపోయినా, మూడో స్థానంలో వాళ్ళ లగ్నం నుంచి మూడో స్థానంలో ఏదైనా పాపగ్రహం సంచరిస్తున్నా, అలాంటప్పుడు ఇది చేయాలి. ఇంకా తీవ్రంగా ఎవరి జన్మజాత చక్రం అనేది పాడైపోయింది, అసలు మేము తట్టుకోలేకపోతున్నాం బాబు, మూడో స్థానం జన్మజాతకంలో మూడో స్థానం, కానీ జాతకమే లేదు, ఈ రెమెడీ చేసుకోవచ్చు. పెసలు దానంగా ఇవ్వాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కేజీఎం బావ పెసలు గ్రీన్ కలర్ వస్త్రము దానంగా ఇస్తూ, ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయనుకునే వాళ్ళు గ్రీన్ కలర్ని అవాయిడ్ చేయాలి. కొంతమందికి జాబ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఇబ్బంది పడుతున్నాను అనుకుని వాళ్ళకి ఏం చెప్తానంటే నువ్వు జాబ్కి వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ వేసుకోవద్దని చెప్తా. ఎందుకు, సాటర్న్ రిలేటెడ్దే పాడైంది జాబ్ది, నువ్వు మళ్ళీ ఆ రంగు వేసుకుంటే ఎట్లా, ఆ రంగు నువ్వు దానం ఇవ్వు ఎవరికైనా, చొక్కా లేని వాడికి ఓ చొక్కా పీస్ ఏదో దానం ఇవ్వు, అప్పుడు బాగుంటుంది. కానీ ఆ రోజు నువ్వు వేసుకుని వెళ్ళకూడదు ఇంటర్వ్యూకి, మామూలు రోజుల్లో వేసుకోవచ్చు, కానీ స్పెసిఫిక్గా అదే రోజు నువ్వు ముందే జాబ్ లేదంటే మళ్ళీ సాటర్న్ రిలేటెడ్ వేసుకుంటానంటే ఇట్లా జాబ్ వచ్చిన తర్వాత వేసుకో, ప్రాబ్లం ఏం కాదు నీకు మళ్ళీ. కాబట్టి అది చేయాలి. ఈ తమలపాకు రెమెడీ చాలామంది చేసి వాళ్ళకు ఉండేటువంటి సర్కిల్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తగ్గించుకున్నారు. దీంతోపాటు ఇది ఏంటంటే ఇది కేవలం ఈ మంత్రాన్ని సంపుటీకరణ చేసి కొంతమంది ఏం చేస్తారంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అని మళ్ళా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అంటూ ఉంటారు, అలా చేయొచ్చు. ఈ మంత్రంతో పాటు ఓం అపర్ణాయ నమః మంత్రం కూడా కలిపి కనుక ఎవరైనా చేశారనుకోండి అప్పులు కూడా తీరుతాయి. అప్పు తీరడం జరుగుతుంది, వీళ్ళకి ఆకర్షణ పెరుగుతుంది, అవతల వాళ్ళతో నిందలు తగ్గుతాయి. దీనివల్ల అంటే ఒక్క రెమెడీ సర్వరోగ నివారణ లాగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎంతో చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, ఖచ్చితంగా మరి సర్వరోగ నివారణి అయినటువంటి ఈ అద్భుతమైన రెమెడీ అంటే అప్పుల బాధతో బాధపడే వాళ్ళకు కానీ వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా ఏం మాట్లాడినా తప్పు పడుతున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అనే నిరుత్సాహంతో ఎవరున్నా ఖచ్చితంగా అందరి కోసం అద్భుతమైన రెమెడీ గురువుగారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డెఫినెట్గా ఫాలో అయ్యి చక్కగా మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడే అద్భుతమైన అవకాశం డెఫినెట్గా ఫాలో అయిపోదాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.